హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మస్తాన్ టెక్ ఛానల్ మన తెలంగాణ ప్రభుత్వం బీసీ వాళ్లకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడానికి ఒక స్కీమ్ అయితే తీసుకురావడం అయితే జరిగిందన్నమాట సో ఈ స్కీమ్కి ఎవరు అర్హులు మరి ఎలా అప్లై చేసుకోవాలి మనకు లాస్ట్ తేదీ ఎప్పటి వరకు ఉన్నది అనేది ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండింగ్ వరకు అయితే చూస్తే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుందన్నమాట సో లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు ఎప్పటిలాగా నా చిన్న రిక్వెస్ట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం లేట్ స్టార్ట్ అవర్ వీడియో సో ఫ్రెండ్స్ కంప్లీట్గా బీసీ కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నాట్ ఎలిజిబుల్ సో మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం టీఎస్ ఓబిఎంఎంఎస్ బీసీ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ సో సైట్ నుంచి అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికెట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ ఇరవై వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇరవై తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవాలి సో అలాగే జూన్ ఇరవై నుంచి ఇరవై ఆరు లోపు మండల స్థాయిలో అయితే ఎంపీడీఓ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మున్సిపల్ స్థాయిలో అయితే మున్సిపల్ కమిషనర్స్ మరి ఎంపిక చేస్తారన్నమాట ఎంపిక చేసిన లిస్టుని మళ్ళీ జిల్లా కలెక్టర్కి పంపించడం జరుగుతుంది జూన్ ఇరవై ఏడు తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి లక్ష రూపాయలు అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతాయన్నమాట ఎవ్వరికి కూడా రూపాయి కమిషన్ కానీ లంచం కానీ ఎలాంటిది కూడా ఇవ్వకుండా మన తెలంగాణ గవర్నమెంట్ అయితే నేరుగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బ్యాంక్ అకౌంట్లకైతే అయితే ఒక లక్ష రూపాయలైతే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది సో మరి ఈ స్కీమ్కి ఎవరు అర్హులు మరి ఎవరు అనర్హులు అంటే పద్దెనిమిది నుంచి జూన్ రెండో తారీఖు వరకు పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన ప్రతి కుల వృత్తులు బీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అలాగే ఎవరు మరి నాట్ ఎలిజిబుల్ అంటే ఐదు సంవత్సరాల లోపు ఎవరైతే లోన్లు తీసుకొని ఉంటారో వాళ్లకు మరి ఈ స్కీమ్ అయితే వర్తించదు అలాగే యాభై వేల రూపాయల్లో కంటే పైన ఎవరైతే లోన్లు తీసుకుంటారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అన్నమాట సో ఇవి మాత్రం మీరు గుర్తుపెట్టుకొని అప్లై అయితే చేసుకోండి లాస్ట్ డేటు జూన్ ఇరవై వరకే ఉంది కాబట్టి బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఈ లక్ష రూపాయలు మీరైతే పొందొచ్చు అన్నమాట సో ఇది మరి మన తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల స్కీమ్ అన్నమాట సో ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే పక్కనున్న గంట సిమ్మని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్